हेलो फ्रेंड्स, हाय, वेलकम टू अवर एथ वन्ना चैनल। बिग बॉस तेलुगु सीजन 4 लो शनिवार जरिगिन एपिसोड लो नागार्जुन हारिकानु कन्फेशन उनकी रम्मनी नु चाला वर्स्ट परफॉर्मेंस चेसा हाउसमेंस अंदर निन्नु बेस्ट कैप्टन गा चूज चेसुकुन्नारु आर्याना ने वर्स्ट कैप्टन गा चूज चेसुकुन्नारु కానీ నా దృష్టిలో నువ్వే వరస్ట్ కెప్టెన్. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని మిస్టేక్స్ నువ్వు చేసావు. అభిజిత్ని సేవ్ చేసి మౌనల్ని స్వాప్ చేసుకొని అభిజిత్ని సేవ్ చేయడం, మౌనల్ రైట్ పర్సన్తో సేవ్ చేయ అన్నాక కూడా అఖిల్ని సేవ్ చేయకుండా అభిజిత్ని సేవ్ చేయడం, అవినాష్ అండ్ అఖిల్ ఇద్దరి విషయంలో అఖిల్కి ఓట్ వేయకుండా అవినాష్కి ఓట్ వేయడం, అభిజిత్ తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు తనని తెలుగులో మాట్లాడమని చెప్పకుండా తనకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా ఉండడం, అభిజిత్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ బిగ్ బాస్ ఒక లేఖ రూపంలో ఇచ్చినప్పుడు అభిజిత్ని నువ్వు టాస్క్ చేయమని కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ చేసి తనను టాస్క్ చేయమని చెప్పకుండా అభిజిత్ ఎమోషనల్ అయ్యాడని తనను ఓదార్చుకుంటూ కూర్చున్నావు. ఇలాంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ నువ్వు చేయడం వల్ల నువ్వు చాలా నా దృష్టిలో నువ్వు వరస్ట్ పర్ఫార్మెన్స్. నువ్వు చాలా గేమ్ బాగా ఆడుతున్నావు కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నీ గేమ్ నువ్వు ఆడు అంతే, అది గేమ్ కరెక్ట్గా ఆడు అనేసి మెన్షన్ చేస్తాడు నాగార్జున. అంతేకాదు హాస్మెన్స్ అందరినీ, మీరు లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఎవరెవరు ఏమేమి మిస్టేక్స్ చేశారో ఎవరికి వాళ్ళు చెప్పండి అనేసి చెప్పగా అందరూ ఎవరికి వాళ్ళు లేచి ఎవరి ఎవరి మిస్టేక్స్ వాళ్ళు చెప్తారు. అభిజిత్ని లేపి నువ్వు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఎందుకు ఆడలేదు, ది రీజన్ ఏంటి అని అడుగుతాడు అభిజిత్. అప్పుడు సార్ నేను చాలా ఈ టాస్క్ని నేను ఆడకపోవడానికి ఫస్ట్ నాకు ఆ లైన్ నచ్చలేదు సార్, ఫస్ట్ ఆ సెంటెన్స్ నచ్చలేదు. మౌనల్ని బాగా ఏడ్పించడం వల్ల అభిజిత్ అండ్ అఖిల్ డేట్కి తీసుకుని వెళ్ళాలి అని మెన్షన్ చేయడం నాకు నచ్చలేదు. నేను మౌనల్ని అసలు ఏడ్పించలేదు సార్ అనేసి నాగార్జునకి అభిజిత్ చెప్తాడు. అంతేకాదు నేను చేసింది తప్పే టాస్క్ ఆడకపోవడం అని అపాలజీ కూడా చెప్తాడు. దానికి నాగార్జున ఎన్నిసార్లు తప్పు చేస్తావు, ఎన్నిసార్లు అపాలజీ అడుగుతావు అంటాడు. నాగార్జున బిగ్ బాస్లో చిన్న వీడియో క్లిప్ చూపించి బిగ్ బాస్ ఎందుకు నీకు ఈ టాస్క్ ఇచ్చారో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది అని అన్నారు. తప్పు ఒప్పుకో అభిజిత్, తప్పు ఒప్పుకోకపోతే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో, బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అని అంటాడు. తప్పు ఒప్పుకుంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు అని సీరియస్గా చెప్తాడు అభిజిత్. తను పర్సనల్గా చాలా హర్ట్ అవుతాడు ఆ టాస్క్ ఇవ్వడం వల్ల, అయినా తను చాలా పేషెన్స్గా చాలా ఓపికగా తను అది పర్సనల్ అయి ఉన్నా కానీ తన తప్పుని ఒప్పుకుంటాడు. నేను టాస్క్ ఆడలేదు, అది నా పర్సనల్గా తీసుకోకుండా టాస్క్ ఆడాల్సింది అని తన తప్పుని ఒప్పుకొని అపాలజీ అడుగుతాడు బిగ్ బాస్ని అండ్ నాగార్జునని. ఈ టాస్క్లోని భాగంగా నాకు అర్థమైంది ఏంటంటే నాగార్జున అభిజిత్ని ఇలా టార్గెట్ చేసి ఇలా తన గ్రాఫ్ని తగ్గించాడేమో అని నా ఒపీనియన్ నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.